మేకపాటి దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి అన్న సంతాప సభ కార్యక్రమానికి ఇచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మంత్రివర్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మిగతా పెద్దలకు ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేకపాటి గౌతమ్ అన్న కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఇందాక శ్రీధర్ అన్న చెప్పినట్టు దాదాపు 12 సంవత్సరాల నుంచి గౌతమ్ అన్నతో నాకు 2009 నేను పోటీ చేసిన రోజు నుంచి కూడా నాకు గౌతమ్ అన్నతో ఒక మంచి అటాచ్మెంట్ ఉంది. ఎప్పుడు కూడా ఈ జిల్లాలో ముఖ్యంగా విమర్శలు కానీ ఎక్కడా కూడా శత్రువు సైతం ఎప్పుడు కూడా ఒక చిన్న మాట కూడా అనిపించుకునే వ్యక్తి కాకుండా ఒక తనంటూ ఒక శైలిలో జగనన్నకి ఒక సైనికుడిలాగా ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కలుసుకున్నా ఎప్పుడన్నా కూడా ఎప్పుడు ఒకటే చెప్తుంటాడు ఒకే మాట జగనన్న ఏది చెప్తాడో మనం అది చేయాలన్నట్టుగా ఒక సైనికుడిలాగా ఉండే వ్యక్తికి ఈరోజు నిజంగా మా జిల్లానే కాదు రాష్ట్రంలో కాదు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గౌతమ్ అన్నని కోల్పోవటం నిజంగానే అందరికీ కూడా బాధాకరం. అది ఇంకా కూడా దాదాపు 4 రోజులైనా కూడా అది ఇంకా కూడా డైజెస్ట్ కాలేని పరిస్థితి. జగనన్న ఈ జిల్లాలో మా ఇద్దరికి మంత్రులుగా ఇచ్చినప్పుడు ఇద్దరు యంగ్స్టర్స్గా మంత్రిగా ఇచ్చినప్పుడు ముఖ్యంగా గౌతమ్ అన్న ఫిట్నెస్ కానీ ఎప్పుడు కూడా నా తెలిసి ఈ రాష్ట్రంలో ఆయన ఉన్నంత ఫిట్గా ఏ పొలిటీషియన్ కూడా లేడు. గౌతమ్ అన్నతో పాటు నేను కూడా వర్కౌట్స్ కానీ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు అనుకునేవాడిని గౌతమ్ అన్న పెంచినట్టు కానీ గౌతమ్ అన్న ఉండేటప్పుడు ఎప్పుడు ఉండేవాడిని కనీసం దరిదాపులో అతని స్ఫూర్తితోనే కూడా అంత ఫిట్గా ఉండాలని ఒక ఇద్దరిని కూడా ఇదిగా చూసి తను మంత్రిగా ఉన్నా నాకన్నా పెద్దోడిగా ఉన్నా ఎప్పుడు కూడా నన్ను ముందు పెట్టి ఏదన్నా కూడా అనిల్ నువ్వే చూసుకో అనిల్ నువ్వే ఇదంటూ ఎప్పుడు కూడా తను ఒక మేమిద్దరు మంత్రులుగా ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఒక చిన్న పొరపచ్చ కూడా అంటే 0.01% కూడా మా ఇద్దరు ఒక చిన్న భేదాభిప్రాయాలు లేకుండా కలిసిమెలిసి జగనన్న ఆశీస్సులతో ఈ జిల్లాలో ఇద్దరం కూడా ఉన్నాం. పెద్దోడన్నా ఎప్పుడు నన్ను ముందు పెట్టే కార్యక్రమాలన్నా ముందు అంత ఒక మంచి వ్యక్తి ఈరోజు లేకపోవటం లాస్ట్ గౌతమ్ అన్నని మా జిల్లాలో ఒక చిన్న ఇది ఉంటే అన్న చెప్పాడని చెప్పి గౌతమ్ అన్న మమ్మల్ని అందరూ కూడా నేను ప్రతాప్ అన్న కలిసి గౌతమ్ అన్నతో లాస్ట్ విజయవాడ అన్నింట్లో భోజనం చేయటం కూడా జరిగింది. అదే చివరిగా అన్నని కలవటం ఒక మంచి వ్యక్తిని ఈరోజు పార్టీ ఈరోజు మనకు ముఖ్యమంత్రిగా జగనన్న ఇందాక అన్న చెప్పినట్టుగా ఈరోజు ఇన్నిసార్లు గౌతమ్ అన్న కోసం రావటం అనేదే జగనన్నకి గౌతమ్ అన్న మీద ఉన్న ప్రేమ గౌతమ్ అన్నకి జగనన్న మీద ఉన్న అభిమానం కానీ అది ఈరోజు ఆయన రావటమే నిరూపిస్తూ ఉంది. తనకి గౌతమ్ అన్న ఏ విధంగా ఒక సైనికుల్లా నిలబడ్డాడు అనే దానికి అది ఒక చక్కటి ఇది. కానీ ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మ శాంతించాలి. ఆ కుటుంబం తొందరని నాకు చెప్పినట్టు మేమే ఇంకా కూడా ఎందుకంటే అందరితో నవ్వుతూ ఉండేవాడు ఎప్పుడు కూడా కోపాలు ఆవేశం అనేది మేమైతే ఎప్పుడు చూసింది లేదు. ఎప్పుడు కూడా నవ్వుతూ ఏది విషయంలో కూడా లైట్గా తీసుకుంటూ నవ్వుకుంటూ ఎప్పుడూ తమాషగా ఉండే వ్యక్తి సరదాగా ఉండే వ్యక్తి గౌతమ్ అన్న. ఆ కుటుంబం తొందరగా భగవంతుడు మనోధైర్యం ఇచ్చి కోలుకున్న విధంగా ఇవ్వాలని చెప్పి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు తప్పకుండా ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మ శాంతించాలని ఇలా చెప్పినట్టు మంచి వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు తొందరగా తీసుకువెళ్తాడు అనే విధంగా భగవంతుడు గౌతమ్ అన్నని తీసుకువెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది. కాబట్టి గౌతమ్ అన్నకి ఆత్మశాంతి ఇచ్చాలని దేవుణ్ణి కోరుకుంటాం.